నమస్కారం, నా పేరు కాశీనాథ్. ఈ ఉగాది ఇప్పుడు తులారాశికి జాతకం ఎలా ఉన్నది అనేది చూడాలి. చూడు రామ, ఈ తులారాశికి ఉగాదికి ఎలా ఉన్నది చూడు. లక్ష్మీదేవత, ఇప్పుడు తులారాశికి ఎలా ఉన్నదంటే శని మాత్రము మొత్తానికి అయితే వెళ్ళిపోయింది. తులారాశికి న్యాయము ఉంటుంది, అన్యాయం అనేది ఉండదు. కానీ గురువారం రోజు నాడు హెయిర్ కటింగ్ అత్తి చేసుకోవద్దు. గురువారం మళ్ళా గురువారం రోజు కూడా ఏదైనా కానీ ధరించిన బట్టలు మాత్రం ఎరుపు కలర్ బట్ట మాత్రం వాడవద్దు. ఎరుపు కలర్ బట్ట వాడితే వాళ్ళకు చాలా నష్టం. ఎరుపు బట్ట వాడవద్దు. ఈ తులారాశి ఉన్నవాడు గురువారం రోజు ఎరుపు బట్ట వాడవద్దు. కానీ ఏదైనా కోపం వచ్చినా తాపం వచ్చినా శాంతంగానే ఉంటారు. ఏదైనా మాట ఉన్నా ఎదురుగానే చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు కొంత నష్టపోయిన పళ్ళు కూడా ఇప్పుడు మంచిగా జరిగే అవకాశం కూడా బాగానే వచ్చింది. ఈ తులారాశికి ఈ సంవత్సరము ఈ ఉగాది ఈ 2023లో మాత్రము జాతకం మాత్రం చాలా బాగుందనమాట. నష్టం అనేది లేదు. కానీ ఎప్పుడైనా కానీ కోర్టు వ్యవహారమైనా మాట వ్యవహారమైనా గెలిచే అవకాశం కూడా ఉంది. కానీ ఇంతవరకు కొంత డబ్బులో నష్టమైన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఈ ఉగాది తర్వాత కూడా జాతకాలు కూడా బాగా ఫలిస్తాయి. కష్టం కూడా బాగా నడుస్తుంది. పళ్ళు కూడా బాగా శుభ్రంగా నడుస్తాయి. చిన్నవాళ్ళ మాట పెద్దవాళ్ళ మాట వినే అవకాశం కూడా మంచిగానే దొరుకుతాయి. కానీ చిన్న చిన్న విషయాల మీద ఎలాంటి గొడవలు అనేది ఉండవు. అన్నీ మంచిగా శుభంగానే దొరుకుతాయి. ఈ తులసి ఉన్నవాడు కొన్ని గ్రహాలు కొన్ని దోషాలు కూడా ఉండి అవి అన్నీ తొలగిపోయి ఇప్పుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామిది అభిషేకం కూడా చేపిస్తే అది చాలా శుభం కలిగిస్తుందనమాట. కానీ యాక్సిడెంట్లో కూడా కొంత కష్టం వస్తుంది, వెళ్ళిపోతుంది, ప్రాణగండం అనేది దాటిపోతుంది. ఆరోగ్యం వ్యవహారం కూడా చాలా మంచిగా ఉంటుంది. కానీ మాటకు విలువ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. మాట పట్టింపు కూడా మంచిగా నడుస్తుంది. గుణంలో డబ్బులో ధనంలో మాటలో గౌరవంలో అది కూడా బాగా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు చేసిన పనులు కూడా నష్టపోయిన పనులు ఇప్పుడు ఈ సంవత్సరము 2023లో ఈ ఉగాది తర్వాత ఏ పని చేసినా ఈ తులారాశి ఉన్నవాడు కూడా చాలా మంచిగానే కలిగే అవకాశం ఉన్నది. కానీ ఏదన్నా కానీ ఇప్పుడు మాట మీద నిలబడి ఇప్పుడు ఏదైనా మనిషిని నమ్మితే ఆ నమ్మిన మనిషి కూడా హెల్ప్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా నడుస్తుంది అనమాట. కానీ ఆరోగ్య పరంగా కూడా చూస్తే ఆరోగ్యం కూడా మంచిగానే దొరుకుతుంది, ఏం నష్టం అనేది జరగదు. కానీ ఏంటంటే కానీ మొత్తానికి నమ్మిన వాళ్ళు కూడా కొంత నష్టం చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఎవరేం చేసినా ఏం కాదు. అది ఎవరు చేస్తారో వాళ్ళే నష్టపోతారో కానీ ఈ తులారాశి ఉన్నవాడు కూడా చాలా ఫలితం కలిగి వస్తుందనమాట. కానీ అదృష్ట సంఖ్య 6. కానీ నమ్మిన పని కష్టం సుఖం ఈ రెండు కూడా భరించుకొని మీరు ఎండ చూడకుండా వాన చూడకుండా చలి చూడకుండా ఈ మూడు కాలాలు భరించకుండా అన్ని పళ్ళు శుభ్రంగా చేసుకుంటూ వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఇది చిత్త ఈ చిత్త నక్షత్రం జన్మించిన వాడు ఉంటే కానీ కొంత దోషం ఉంటుంది. అదికి కొంత పూజ చేసుకుంటే అది చాలా మంచిగా కనపడుతుంది. కానీ స్వాతి నక్షత్రం ఉన్నవాడు ఉంటే పెళ్ళి కాలేని వాళ్ళు కూడా ఉంటే పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఆయన జాతకంలో ఉందనమాట. కానీ విశాఖ నక్షత్రంలో జన్మించిన వాడు ఉంటే ఆ తులారాశి కూడా కానీ చాలా గొప్పవాడవుతాడు, చాలా మేధావుడు అవుతాడు. కానీ డబ్బులు మాటలు వ్యవహారములు అన్ని పళ్ళు శుభ్రంగా నడుచుకుంటూ పోతాయనమాట. కానీ ఏదన్నా కానీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించి భాగ్యం చేసుకుంటే శుభ ఫలితం అని కూడా కలుగుతుంది. కానీ మాట మీద విలువను కూడా నడుస్తుందనమాట. కానీ ఏదైనా కానీ ఇప్పుడు కారు హవానము ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటే ఆ పళ్ళు కూడా మీకు శుభ్రంగా దొరుకుతాయి. ఈ ఇప్పుడు పెళ్ళి కాలేజీలో కూడా పెళ్ళి అయ్యే అవకాశం మాత్రం ఉన్నది. కానీ ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ కుటుంబంలో కొన్ని బాధలు కూడా వస్తాయి. ఆ బాధలు వచ్చినాయి అని తొందరగా పడి నష్టపెట్టుకుంటే కాదు, అది కూడా ముందల సంతోషంగా జరుగుతాయి. ఈ తులారాశి ఉన్నవాడు ముందల గెలిచే అవకాశం మాత్రం ఆయన జాతకంలో పట ఖచ్చితంగా ఉన్నాయనమాట. కానీ ఏదైనా కానీ డబ్బు మాట ఉంటుంది. కానీ చేతిలో అంశ రేఖ కూడా బంచులు ఉన్నాయి, రేఖలు కూడా మంచిగానే ఉంటాయి. కానీ ఆయుష్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఆయుష్ బండి అవసరం. కానీ స్వాతి నక్షత్రంలో జన్మించిన వాడు ఉంటే కానీ కొన్ని కష్టాలు పడ్డా వాడు నష్టాలు పడ్డా కానీ దానికి కొంత సరిదిద్దుకొని మంచిగా వచ్చే అవకాశాలు కూడా ఆయన దాతృష్టంలో ఉంది. కానీ కొంత చిత్త నక్షత్రంలో పుట్టినవాడు కూడా ఉంటే తల్లికైనా ఇబ్బంది, తండ్రికైనా ఇబ్బంది, మేనమామల కన్నా మేనతల కన్నా వాళ్ళకు కొంత కష్టం చిక్కు అనేది నడుస్తుంది అనమాట.
అది అవుతుంది పోతుంది. కానీ విశాఖ నక్షత్రం జన్మించినవాడు ఉంటే, కానీ చాలా గొప్పవాడే, చాలా మేధావుడే, కానీ ఏ పనులు చేసినా అనుకున్న పనులన్నీ శుభ్రంగా దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఏదైనా మాట గెలుస్తుంది, నిలబడుతుంది, కానీ మన ఏంటంటే ఒకరికి ఇచ్చిన డబ్బు కూడా తొందరగా రామంటే రాదు. అది కొంత నిదానం వచ్చే అవకాశం అయితే ఉన్నది. జాయింట్ పని, పార్ట్నర్ పని మాత్రం కలిసే రాదు. కానీ ఏదైనా కానీ ఓ గొడవలో కానీ, ఒకరు డబ్బు విషయంలో కానీ అలాంటి సమయంలో వెళ్ళవద్దు అనమాట. అలాంటి సమయంలో వెళ్తే చాలా నష్టమవుతుందండి. కానీ ముందల మంచి పేరు తెచ్చే ఒక అవకాశం మాత్రం ఈ రాశి ఉన్నవారు కూడా బాగా ఫలిస్తుంది. ఈ 2023 ఈ ఉగాది తర్వాత ఏ పని చేయండి, అనుకున్న పనులు మాత్రం శుభ్రంగా నడుస్తాయి. కానీ చెరువు గండం వెళ్ళిపోతుంది, బావి గండం చిన్నప్పుడే అది అన్నీ వెళ్ళిపోతాయనమాట. గండాలన్నీ, ఆరోగ్యాలన్నీ ఇప్పుడు అంతా శుభంగానే ఉంటుంది, ఏం నష్టం అనేది ఉండదు. కానీ ఏంటంటే కొన్ని పశువులకి, జంతువులకి మీరు గోధుమ రొట్టెతో ఎంత తినిపిస్తే ఆ జనవరులు కూడా మీకు సహాయం చేసే అవకాశం అంటే వాళ్ళ ఫలితాల వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మీ మీద కలిసి వస్తాయి. కానీ ఏం పర్వాలేదు, ఇప్పుడు ఏదైనా కానీ మాట మీద నిలబడిన వాళ్ళు ఉంటే మాట కూడా ఖచ్చితంగా నిలబడుతుంది. ఇప్పుడు కొంత డబ్బు కూడా రావాల్సింది ఉంటే డబ్బు కూడా చేతులు కూడా వస్తుంది, కానీ మాట కూడా కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం కూడా, అలాంటి కథ కూడా నడుస్తుంది అనమాట. కానీ ఆరోగ్యం అంతా హ్యాపీగానే నడుచుకుంటారు, ఏం నష్టం అనేది లేదు. కానీ మొత్తానికి మాత్రము ఏదైనా కానీ ఒకరి అడ్డం, ఒకరు గొడవలు, ఒకరి డబ్బు విషయంలో కానీ అలాంటి యోగంలో మాత్రం చేయకూడదు అనమాట. అది ఎంత చేస్తే అంత నష్టం జరుగుతుంది. అని ఏంటంటే ఇప్పుడు మొత్తానికి మాత్రం ఒక యాత్ర వెళ్ళిన వాడు ఉంటే అది కూడా బాగా కలిసి వస్తుంది అనమాట. కానీ కుటుంబంలో మంచిగానే వస్తుంది. తులారాశి ఉన్నవాళ్ళు కూడా అతమమ్మ సొమ్ము కలిసి వచ్చే అదృష్టం కూడా ఉందనమాట. కానీ పిలిచి పిల్లని ఇస్తారు, కానీ ఈ హోమం కూడా మంచిగా దొరుకుతుంది. కళ్యాణం శుభం అంతా హ్యాపీగానే జరిగి ఇద్దరు దంపతులు, భార్య భర్తలు కూడా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళ సంతానం కూడా లేని వాళ్ళ కూడా సంతానం కూడా జరిగే అవకాశాలు కూడా కరెక్ట్గానే నడుస్తాయి, ఫలితాలు కూడా బాగా దొరుకుతాయి. కానీ మొత్తానికి మాత్రం ఈ సంవత్సరం, ఈ 2023 ఈ ఉగాదికి ఇప్పుడు ఎలా ఉన్నదంటే 14 ఆదాయం, 11 ఖర్చు ఉన్నది. ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. అనుకున్న పనులు అన్నీ శుభ్రంగా నడిచి మంచిగానే వచ్చే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా నడుస్తాయనమాట. కానీ ఏదైనా కానీ ఆరోగ్య విశేషంలో కూడా అనుకుంటే కుటుంబం కూడా మంచిగానే ఉంటుంది, ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. కానీ ఏదైనా కానీ మనసులో ప్రేమ, భక్తి, అభిమానం చాలా ఉంటుందనమాట ఈ తులారాశి ఉన్నవానికి. ఇప్పుడు శని మాత్రం లేదు. ఏదైనా దోషం, ఇప్పుడు మీరు ఎంత దేవునికి నమస్కారం చేసి అంజనస్వామి ఎంత దేవుని దర్శనం ఎంత చేసుకుంటారో అంత శుభం ఫలితం మాత్రం మీకు కలుగుతుంది. ధనంలో ఎలాంటి ఏం నష్టం మాత్రం రాదు. ఇది ఎక్కడ పోయినా కానీ ఈ సంవత్సరము ఎక్కడ చేయండి, గెలుపు ఉంటుంది కానీ ఓడిపోయే అవకాశం మాత్రం ఈ జాతకంలో మాత్రం ఉండదు.